చూద్దాం. నిన్న నేను 4 గంటలకు ఫోన్ చేసిన, ఎందుకు ఆయన మీద విషయం చూపుతున్నావు అసలు మల్లన్న మీద, ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు బీఆర్ఎస్ నేతల దగ్గర నేను నిన్న మాట్లాడినా. ఫస్ట్ ఒకసారి మనం ఆ ఏం మాట్లాడినామో చూద్దాం, ఎపిసోడ్ కరెక్ట్గా వరుసగా విందాం మనం ఒకసారి. సంపాదనే కాదు, మంచి పేరు ఉంటుంది, కొన్ని లీడర్షిప్ ఉంటాయి, అన్ని నువ్వు ఆ విషయాలు అని చెప్పి నువ్వు అంటే నేను చెప్తాను. నేను మళ్ళీ సంపాదించింది చెప్తానే, నేను అన్ని లీడర్షిప్ నేర్చుకున్నా, సంపాదించిన నేను అన్ని హ్యాపీగానే మంచిగానే ఉన్నాం. నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, ఏది మన అరగనిక వర్గాలను మోసం చేసిన అంటున్నావు కదా. మోసం చేసిండవరు మోసం చేసిన చూసినావు అనగారిన వర్గాలు ఎవరెవరు మోసం చేసిన ఉన్నదని. నేను క్రాంతితోడు మాట్లాడుతున్నా, అది ఒకసారి నేను క్రాంతితోడు మాట్లాడే ఆడియో రికార్డ్ ఇది. చెప్పు నువ్వు. అదే ఇప్పుడు నేను చెప్తాను, నేనే నువ్వు చెప్పినా చెప్తానే. నెంబర్ వన్, వ్యవస్థలో చిన్న అనే ఇది మన చిన్న చిన్న తప్పులనే జరిగినాయని నువ్వు ఊహించుకొని నువ్వు మాట్లాడినావు ఇదివరకు దాకా. విశారదన్ మహారాజ్ ఒకటి, మురళి, మన కోదండరాం, రాహుల్ గాంధీ నలుగురు ఉన్నదా. వీళ్ళు ఎక్కడ స్టేట్మెంట్, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఎక్కడ మల్లన్న మోసం చేశాను ఎక్కడన్నా చెప్పిందా వీళ్ళు? అర్థం కాదు. విశారదన్ మహారాజు, ఈ కోదండరాం, రాహుల్ గాంధీ లాంటి ఈ మురళి వీళ్ళంతా ఎక్కడన్నా మల్లన్న నా దగ్గరకు వచ్చి మోసం చేసి నా దగ్గర దొంగతనం చేసిన నా సబ్జెక్ట్ ఎత్తుకపోయిందని చెప్పేసి ఏమైనా కంప్లైంట్ ఏమైనా మోసం చేసినా నీకు చెప్పిరా. అయితే విషయం ఏంటంటే, నిజంగా నువ్వు మల్లన్న వల్ల మోసపోయినా కూడా నువ్వు కూడా చెప్పుకోలేవు. ఎందుకు అని అంటే నీ వీక్నెస్, నీ విషయం అంతా తెలిసి ఉంటది మల్లన్నకు. ఇగో చందు, చిలక, ప్రవీణ్ అని ఒక మ్యాటర్ తీసినావు కదా. అవును. వీళ్ళు ఎంత స్కాన్ చేసి చెప్పానా బ్రదర్? నేను ప్రత్యక్ష సాక్షి, నా బచ్చన్నపేట మండలం. వినండి వినండి, అరే ఎవిడెన్స్ వీళ్ళే మెయిన్ ఉన్నాయా, నాకు ఎవిడెన్స్ ని పంపిస్తా వాట్సాప్ లో ఇప్పుడే పెడతా. అంటే డిస్కషన్ కదా మనది, ఏదన్నా కానీ వాళ్ళు 100 కోట్ల రూపాయలు స్కాన్ చేయని అన్నా, 100 కోట్ల రూపాయలు స్కాన్ చేయని, లేకపోతే 1000 కోట్లు స్కాన్ చేయని. ఓకే, ఏం చెప్పాలంటే బిడ్డ అది కాదు బిడ్డ, ఇది బిడ్డ, ఇది పద్ధతి, ఇది వ్యవహారం. మనం ఛానల్ కిందకి పెట్టుకున్నాం, మన సమాజ సేవ కిందకి చేసుకున్నాం. కోసం పెడతారా నార్మల్ గా కొన్ని మాట రాని మాట్లాడని విషయాలు ఏదైనా మాట్లాడే మాట తోలితేనే చెప్పొచ్చు. ఇట్లాంటి తప్పులు చేస్తే బుద్ధ మీద దాన్ని ఎల్లగొట్టే ఉంటది. పైసల విషయాలు తప్పు చేసిన ఉంటదా బ్రదర్? నువ్వు ఒక మాట నీ ఛానల్ తప్పు చేస్తే అరే ఉంటది. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మళ్ళా నా కింద స్ట్రిప్ పెట్టుకోండి కదా, ఏది అకౌంట్ లో డబ్బులు పడాలని. ఎన్ని కోట్ల పడి ఉండొచ్చు లెక్క తెలియదా నీకు? తెలుసా నీకు? అదేనే, నీకు ఏమైనా కావాలంటే స్టేట్మెంట్ కావాలంటే ఇస్తాం. కానీ ఈ శిల్క ప్రవీణ్ శర్మ అన్నట్టు నేను నాకు ఎవిడెన్స్ ఉన్నాయి. కాదు ఇప్పుడు అత్తయ్యత్ ఒకటి, కోడలియత్ ఒకటి ఉండదు. అత్త కోడలు ఏది చేసినా తప్పే, అర్థమైందా? ఇప్పుడు శిల్క ప్రవీణ్ చెంది చేసినా తప్పే. ఇప్పుడు మళ్ళా క్యూఆర్ కోడ్లు పెట్టుకొని, ఫోన్ పే నెంబర్లు పెట్టుకొని వసూలు చేసి ఆ వసూళ్ళ ముచ్చట చెప్పకపోవడం కూడా తప్పే. వసూళ్ళ ముచ్చట కావాలంటే నీకు ఇస్తాను డీటెయిల్స్, నీకు ఇస్తా, విని విను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి బ్రదర్. నేనేమంటున్నా, ఈ శిల్క ప్రవీణ్ అన్నట్టు ఒక గర్భిణీ స్త్రీ దగ్గర 4 లక్షలు డిమాండ్ చేసిండే. నేను ప్రత్యక్ష సాక్షిని, ఈయన చందుకు పైసలు ఫోన్ పే కొట్టిన స్క్రీన్ షాట్లు ఉన్నాయి. లేకపోతే వీళ్ళిద్దరు పోయి ఒక 20 రూపాయల బాండ్ పేపర్ మీద ల్యాండ్ సెటిల్మెంట్ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టిన నీకు పంపిస్తా బాండు. వాళ్ళని ఫోన్ చేసి ఇదేనా కావాలని అడుగు. నేను ఎవిడెన్స్ పెడతా నీకు, ఒక మాట విను. అయ్యుండొచ్చు సోదరా, అయ్యింది అయ్యుండొచ్చు, కాదు అయ్యింది. సరే, నీ మాట ప్రకారం అయ్యింది అనుకుందాం. నేనేమంటున్నా అంటే, నేనేమంటున్నా అంటే చెప్పండి, ఆ ఇద్దరు ఇప్పుడు మోసపోయింది ఆ బావితరాలు. వీళ్ళు ఎట్లా మోసపోయినట్టు, వీళ్ళు దొంగలు, వీళ్ళు ఎట్లా మోసపోయినట్టు చెప్పి, వీళ్ళు దొంగలేనా వీళ్ళు? ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ఏంటంటే, ఇప్పుడు నమ్మి నడిచినప్పుడు, లేకపోతే నీకోసం భార్య పిల్లలు తప్ప ఏమన్నా, ఆయనకు మంచి గౌరవం ఇచ్చిండు ఆఫీస్ లో. వాళ్ళకని కాదు సోదరా, విను నువ్వు చెప్పచ్చు. వదిలేయాలి. ఏంటి అని అంటే, మంచి చెప్పే ప్రయత్నం చేయాలి, అనవసరంగా బ్లేమ్ చేయొద్దు అని అంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు కూడా మంచిగా ఉన్నారు, మీరు ఆల్రెడీ నాలెడ్జ్ నేర్చుకుంటా అంటున్నారు మళ్ళా నుంచి, సంతోషం. బట్ ఏంటంటే, ఇప్పుడు రేపటి నాడు శ్రీనివాస్ ను కూడా ఏదైనా తెలుసో తెలియకపో చిన్నగా ఓ 10కో 5కో ఆశపడి నువ్వు ఏదైనా చేసినావు అనుకో, నీకు ఏం చెప్పాలంటే, శ్రీను వద్దు బిడ్డ, నువ్వు ఇందులో నాతో నడిచిన పద్ధతి కదా అని చెప్పాలా? చూడండి, ఇంతసేపు 10కో 5కో ఆశపడుతున్నా అని చెప్పేసి డబ్బుల విషయమే మాట్లాడుతున్నాడు. కానీ ఒకసారి వినండి, అదే నేను ఒకసారి చెప్పింది మీకు అర్థమైందని చెప్పారు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పిండు, వాళ్ళకు 2-3 సార్లు చెప్పిండు, మీకు అర్థమైతలే నీకు ఇక్కడ.
చెప్పినాక కూడా ఒక గర్భిణీ స్త్రీ దగ్గర పోయి 4 లక్షలు డిమాండ్ చేసినట్టు వాళ్ళు మనసు దాకా అడదలా. నువ్వు చెప్పు, నిన్ను అడుగుతున్నా చెప్పుగా. వీళ్ళిద్దరు ఎవిడెన్స్ చెప్పిస్తున్న నగర ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసి అడుగు నువ్వు ఫస్ట్. అయ్యో విను, నేనేమంటున్నా, క్షమించ మనుషులు అన్నప్పుడే తప్పులు చేస్తారు. ఇక ఇది గుర్తుపెట్టుకో, ఇక జంతువులు తప్పులు చేయి, జంతువులతోటి మనుషులకు సంబంధం ఉండదు పెద్ద, కానీ మనుషులే తప్పులు చేస్తారు. ఒక వ్యవస్థ నిర్మిద్దాం అనుకున్నప్పుడు, చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు సర్దిపుచ్చుతావా? చిన్న చిన్న సరిదిద్దుకోవాలని తప్పులు అంటే ఇప్పుడు ఎట్లు చెప్తావు? పద్ధతి కావాలి. మాట్లాడరా, చెప్పు. నేను ఇప్పుడు నేనంట, ఇప్పుడు నిజంగా ప్రవీణు ఇలాంటే ఇల్లు అంటున్నాను. కోదండరాం సార్ ఏం చేసిండు? రేవంత్ రెడ్డిని ఇట్లా పడితే అట్లా తెచ్చాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పంగలు చేస్తే ఆ పంగ కొట్టి ఈ పంగ కొట్టి కడతా అని అన్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డిని మళ్ళా జోకే ప్రయత్నం చేస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జోకే ప్రయత్నం చేస్తాడు. అవ్వ వెంట అరక తిననీ అన్నట్టు నువ్వు ఎట్లా అంటే బీసీ వర్గం నువ్వు ఎత్తుకోవు, బీసీ వాదాయని ఎత్తుకొని ముందుకు పోతాడు. ఇది నువ్వు అన్న లోపాలిగో, కోడిగుడ్డు మీద ఎన్నికలు వెళ్తే నీకేం రాదల్లా. ఆయన కొట్లాడుకోండు, రావద్దా? నువ్వు బీసీపీ కురుమే అంటున్నావు కదా. నువ్వు నేను వింటున్నా, నేను చెప్పు. నేనేమంటున్నా, పోవాలి, బ్రహ్మాండంగా పోవాలి, సక్సెస్ చేయాలి, బీసీల నిజంగా రాజ్యాధికారాన్ని తీసుకొని రావాలి. మల్లన్న వల్ల కాదు, మల్లన్న వల్ల ఇంచుగలదు. నా నుంచి ఒక్క నుంచి కూడా రావద్దు. వ్యవస్థ నడవచ్చు, అది అట్లాంటిది. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అంటే ఈ చిలుక ప్రవేశానికి తప్పి గీళ్ళను పట్టుకొని మాట్లాడుకుంటూ కోదండరాం సార్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, నువ్వు కూడా నేను మల్లన్న తప్పి చేసిండు నా దగ్గరకు వచ్చాను. కోదండరాం ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చిన చూపి నాకు పంపి. నువ్వు కూడా తప్పి చేయొచ్చు, నువ్వు చెప్తావా? అరే ఇప్పుడు అంటే నువ్వు ఊహించుకొని చెప్తావా? ఒక ఛానల్ లో నడిపిస్తున్నావు బ్రదర్, ఒక ఉందాతనం మెయింటైన్ చేసుకోవు. నువ్వు ఛానల్ నడిపిస్తున్నప్పుడు రీజన్ లేదు. కోదండరామ్ అన్నాడు, విశారాధ అన్నాడు, అన్నితోటి ఫోన్ చేయాలి. చెప్పు, గీలే కనబడతా, నీకు ఎవిడెన్స్ పెడితేనే నీకు కనబడుతుంటే లైట్ తీసుకో. అలా ఏదో తప్పులు జరుగుతాయి అంటే పైసలు 4 లక్షలు డిమాండ్ చేసినా తీయకపోతే ఉంటుంది. దానికి పద్ధతి ఉంటది. అదే చెప్పి చూసాడు ఆయనకు ఛానల్ బ్రదర్, ఛానల్ బీరో పదవి ఇచ్చింది ఆయనకు, మంచిగా చూసుకోరా బిడ్డ అని ఇస్తే. నా బచ్చనపేట మండలంలో ఒక ఎకరం పాపం ఎక్కకపోతే ఈయన తప్పి చేస్తే నేను పోయి రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్ చేసిన నీకు నంబర్ ఇస్తా, అమ్మాయి ఇస్తా, ఇంకోటి. ఇప్పుడు మీరు బీరో అయిలేదని మీరు బెదిరిస్తున్నారంటే గతంలో చాలా రూమర్స్ వచ్చినాయి. నేనేమన్నా డైరెక్ట్ అంటారా? నా దగ్గర ఎవిడెన్స్ లేదు, అంటే రూమర్స్ వచ్చినాయి. మీరు మీ బ్రదర్ చేయలేదా? తమ్ముడు ఒక నిమిషం విను, మీరు ఎఫ్ఐఆర్ కూడా ఉంది కదా, చెప్పండి. పిచ్చి బుక్ మాటలు నేను కాదు, నువ్వే మాట్లాడుతున్నావు. అన్న కరెక్ట్ మాట్లాడు, నేను మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు చెప్పు. నువ్వు ఎక్కడో టచ్ చేసినావు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. అంటే క్లియర్ గా దాంట్లో ఆ కేసు ఉన్నదని అంటున్నావు కదా, నిర్దోషులు అని కోర్టు కొట్టేసింది. నువ్వు ఇలా మాట్లాడినావు కదా, నీ మీద పరువు నష్టం రావేస్తాను. నువ్వు వేసుకో, నేనేమంటున్నా, నువ్వు అందుకే నేనేమంటున్నా, గిన్నె నువ్వు రాంగ్ మాట్లాడుతుంటే మేము తీయకుంటే నువ్వు బ్రదర్ మాట్లాడలేదు. చెప్పు, పిల్లల ముందు మాట్లాడకు సోదర. అర్థమైందా సోదర? లేదు ఏం లేదు, అనవసరంగా కొట్టేసింది. ఓడు మాట్లాడని నేను కొట్టేసిందే చెప్తున్నాడే. ఇప్పుడు గతంలో మీ మీద రూమర్స్ వచ్చాయి, ఆ ముచ్చట మేము అన్నమా. కానీ మీరు ఈ లేని ఎవిడెన్స్ లేకుండా ఇవన్నీ మీరు అనడం కరెక్ట్. ఏముంటదంటే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ రెడీ, సాటిస్ఫాక్షన్ చెప్పు. మళ్ళీ అన్న 150 ఇస్తాడు కావచ్చు, లేకపోతే మంద అప్పిస్తాడు. ఇప్పుడు తెలుసా, ఈ ఆడియో నువ్వు ఏమిటి ఫోన్ చేస్తున్నావు? నేను అడుగుతున్నా ఇక్కడ, నువ్వురా బ్రదర్. ఇగో నేను ఏడు పక్కన నేర్పించండి మీకైతే. నేను బెదిరియట్లేదు బ్రదర్, నేను అడుగుతున్నాను మీ దగ్గర ఎవిడెన్స్ నేను అడుగుతున్నా. సంబంధం బెదిరించుడు అనే జన్యు నీ దగ్గర ఉన్నది క్రాంతి. అది ఎంతసేపు బెదిరింపులు పైసల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదడా, విను. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది, తర్వాత జరిగిన విషయం ఏంది, సీక్వెల్ ఏంది, నువ్వు ఏం చేసినావు అనేది మొత్తం చూద్దాం.
అంశాలు బయటకు తీసుకొచ్చి నువ్వు బహిర్గతంగా మాట్లాడుతున్నావు. 70 కేసులు చేసుకుంటావు ఒకసారి అని చెప్పిన మల్లన్న మీద 70 కేసులు ఎవరికైనా ఆయన వ్యక్తిగత స్వార్థం అర్థం కాదు. నేను పోయి వాళ్ళ అమ్మది వాళ్ళ నాయనది వాళ్ళ భార్యది ఇంటర్వ్యూ తీసుకున్నా నీకు గుర్తుందా? గుర్తున్నా పోయిన వను వాళ్ళ ఇంటికి పోయిన వను పోయిందే నాకు తెలుసు మాట్లాడతావు మాటలు. ఇప్పుడు నువ్వు అరే పని కొత్త పని చేస్తే ఎవడైనా సపోర్ట్ చేస్తాడు భయ నేను ఏమంటున్నా పట్టపైన పనులు చేసినప్పుడు ఆనమైపోయినప్పుడు దోచుకున్నప్పుడు దోచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నాలుగు అంటే అడుగుతారు విను ఇప్పుడు ఏముంటది అన్నా నేను ఇట్లా క్రాంతికి ఫోన్ చేసిన క్రాంతికి డాగ్ వేసిన క్రాంతిని అట్లాంటి చీప్ తెలియదు. మరి ఎందుకంటే ప్రవీణ్ ఈ చందన్ దగ్గర తప్పు నేను చెప్పేదేంది చిలక ప్రవీణ్ ఒక్కడే కాదు ఆడ 100 మంది పేర్లు రాసిన అర్థమవుతుందా? ఇది వరుస చెప్తున్నా నువ్వు అదే వినట్లే నువ్వు అందుకే నేను అనేది నేను చెప్పేది కూడా వినాలి చెప్తున్నావు మధ్యలో కంటే తీసుకొచ్చి వరుస చెప్తున్నా ముచ్చట. ఇప్పుడు చిలక ప్రవీణ్ చందు వీళ్ళు తప్పు చేసిన లేనే ఇంకొకటి తమ్ముడు నువ్వు చెప్పిందే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు అరవింద్ గారు ఏమన్నా తప్పు చేసిన రూపాయి అంటే బిచ్చమేయరమ్మా రూపాయి అంటే ఇయ్యి అని అడిగిన స్థాయి నుంచి ఇవాళ కోట్లకు పడగలుగుతున్నటువంటి తీర్మానం మళ్ళా నన్ను అడగలుగుతావు ఇట్లా పైసలు అడిచుకోవాలన్నా చెప్పు సీను మన డిసి బిడ్డలమయ్యండి ఒకటి నేను అదే అంటే ఇప్పుడు ఆయన 6% తీన్మార్ మల్లన్న టీం కాదు బయటకు రా బయటకు వచ్చి శ్రీనివాస్ టీం ఒకటి వినండి 6% ముందు కాకుండా ఆయన అందరి కోసం కొట్లాడుతున్న నువ్వు అది అప్రిషియేట్ చేయవా? నువ్వు ఇన్ని రోజులు ఇట్లా మాట్లాడుతున్నావు అంటున్నావు కదా నీ లెక్క బయటికి పోయి ఇది ఆ కేటీఆర్కు ఆ మన్న క్రిషాంక్ తలకి ఏదో డబ్బులు తీసుకుంటున్నావు కదా సంచుల లెక్క అట్లాంటి నీచమైన క్యారెక్టర్ కాదు నాది. నువ్వు ఎట్లుంటావో నేను చెప్తా కారు కొన్నాడు అదనంటే
ఇప్పుడు కారు అంటే ఇప్పుడు నేను కూడా మళ్ళా లెక్క రూపాయి రూపాయి అడగలేను వాళ్ళని, అర్థమైందా? అరే ఆ టైంలో ఒకటి, ఆ టైంలో ఇచ్చేటోళ్ళు నచ్చిరు అలా సేవ చేసే సోదరా సోదరా సీను నేను ఏమంటా, జాబ్ దాతనంగా ఉండాలి. పొలిటీషియన్ గా ఉన్నప్పుడు ఇవి రెండు ఉండవలసిందే. ఎందుకు అని అంటే నువ్వు ప్రతిది నువ్వు ఫోన్ పే పెట్టుకున్నా, గూగుల్ పే పెట్టుకున్నా, స్కానర్ లో పెట్టుకున్నా, దాన్ని ఎంత పడ్డది ఎంత పడుతుంది నీకు తెలుసా? సీన్ తెలియదు కదా. ఎందుకు సీన్ అనవసరంగా మా దగ్గర ఉండే అన్ని స్కానర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇగో మేము ఇగో మా జనగామ జిల్లాకు సంబంధించిన పది ఆపరేషన్ చేపించాం, ఎన్ని సమయం వృధా కాదు. నువ్వు పెట్టిన ఛానల్ నువ్వు చేయండి, నీకు మోటివేషన్ చేసి హక్కు ఉన్నది, నీకు మోటివేషన్ చేసి హక్కు ఉన్నది. బట్ దానిలో చాలా తప్పులు ఉన్నాయని నేను చెప్తాను. గుర్తుపెట్టుకో, నువ్వు నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ వీళ్ళందరికీ ఇప్పుడు ఈ చిన్న చిన్న వాళ్ళ ఈ పట్టుకుని శుద్ధపోతున్నా అని చెప్తే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ రాదు. ఇప్పుడు మళ్ళన్న మళ్ళన్న తప్పేసిన వాళ్ళు చెప్పారా నీకు? నేను అడుగుతున్నా డైరెక్ట్ స్టేట్ క్వశ్చన్. తెలుసో తెలియక ఓ బుడ్డ పోరాడు వచ్చి నిన్ను బూతు మాట అంటాడు, నువ్వు చెప్పుకోగలుగుతావా? అరే మాట్లాడితే నీ చదువు నువ్వు ఒక జర్నలిస్ట్ విను విను, నువ్వు జర్నలిస్ట్ అన్నప్పుడు నేను ఏమైంది భయపడరా? ఎందుకంటే భయపడరా ఏంటి భయపడి కాదు కానీ ఈ అంటే మనం బురదల రాయితే మనమే తెలుస్తుంది ఎందుకు వల్ల లైట్ తీసుకురాదు. లేకపోతే దారి పట్టు పోయితే కుక్కను కొట్టాం అనుకో, పిచ్చి కుక్కను కొడితే మనమే పడుతుందా లైట్ తీసుకోవచ్చు. ఫైనల్ ఒక మాట చెప్తేనే రైట్. ఇది క్రాంతి ఏం చేస్తున్నాడు, లాస్ట్కి ఆయన ఫోన్ పెట్టేసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడైతే బీసీ ఉద్యమం స్టార్ట్ చేసిండో కళ్ళు మండినే మొత్తం. ఇది మనంది ప్లాన్ కాదు, కేటీఆర్ మన్నే కృషాంకి చేస్తున్న ప్లాన్ అర్థమైంది. నిన్న 18 నిమిషాల ఆడియోలో మాట్లాడితే ఆయనకు నచ్చిందే చెప్తున్నాడు, కానీ ఒక్కటి అంటే ఒక్కటి ఆధారం లేదు. ఒక్కటి చూపి మరి మరి ఇప్పుడు కోదండరామ్ కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరెవరైతే పేర్లు చెప్పారో వాళ్ళు మళ్ళన్న ద్వారా ఏమైనా ఇబ్బంది పడ్డట్టు అంటే వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ చూపించామని చెప్పిన. ఎక్కడది ఆధారం? ఎంతసేపు ఆయన పైసలు తీసుకుండు, కారు కొన్నాడు, కారు కొంటే ఆస్తిపాస్తులు వచ్చినట్టేనా? నేను అందుకే చెప్తున్నా, ఆధారాలతో మాట్లాడు క్రాంతి. దొంగలకు సతి కట్టకు. నీ కేటీఆర్ కృషాంక్ ఏమైనా ఇవ్వచ్చు కానీ తిను, కానీ ఒక బాధ్యతాయుతంగా ఆయన ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు, ప్లస్ ఒక క్యూనిస్ అధినేతగా ఉన్నప్పుడు మాట్లాడితే ఆధారాలు ఉండాలి. పంపి ఆఫీస్కు, ఆయన ఏమైనా బాధ్యతలు ఉంటే ఆఫీస్కి పంపి చూద్దాం. అది అది జరిగిన తర్వాత రాత్రి 7 గంటలకు నాతో మళ్ళీ మాట్లాడిండు. నేను ఆధారాలు ఉన్నాయి, నేను వస్తా ఆఫీస్కి అని చెప్పిండు. నేనన్నా ఆఫీస్కు నువ్వు వచ్చినా పర్వాలేదు, లేకపోతే నీ ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పు, నేను వస్తా. మల్లన్న గారిని కూడా పిలుస్తాను నేను, ఆయన కూడా వస్తారు. చెప్పమని చెప్తే ఏమన్నంటే ఫస్ట్ మల్లన్నకి అడుగున్నాడు. ఆల్రెడీ మల్లన్నకి ఇంటిమేషన్ ఇచ్చినాం క్రాంతి, నువ్వు వస్తావా లేకపోతే మీ ఆఫీస్ రమ్మంటావా అని మేము చెప్పి అడిగినాం. అడిగితే సరే అన్నాడు. సరే అన్నాక నేనేం చేసినా, రాత్రి 9:30 ఆ ప్రాంతంలో ఆఫీస్ లొకేషన్ కూడా పెట్టినాం, రాలే. తర్వాత సెకండ్ టైం మనోడు ఏం మాట్లాడాడు ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇప్పుడు చెప్తా మన చిలక ప్రవీణ్ వాళ్ళ ఇష్యూలు కూడా, వాళ్ళు ఏం చేశారు అన్నీ ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్. ఎందుకంటే ఏది మాట్లాడుతుంది బురదల రాయేస్తా అంటే నడవదు క్రాంతి, గుర్తుపెట్టుకో. బుర్ర ఉండి మాట్లాడుతున్నావు, బుర్ర లేక మాట్లాడుతున్నావు నాకు తెలియదు. మార్నింగ్ క్యూనిస్కి వస్తా అన్నాడు. రావాలిగా మరి ఆధారణ మొనగాడైతే టైం చెప్పండి. మార్నింగ్ క్యూనిస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు లైవ్? 8:00 ఇంకొకటి కనీసం ఒక 2 గంటల ఎవిడెన్స్ తీసుకొని రావాలి. ఎందుకంటే రండి, నేనే అక్కడ ఉంటా, నాది బాధ్యత. నేనేమంటా, నేనైనా అక్కడికి వస్తా, ఆయన ఆయనకి వస్తాడు, నువ్వైనా రా. ఎందుకంటే మనం మాట్లాడు చాలా మాట్లాడచ్చు బ్రదర్, ఎందుకంటే మనకి ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు నాకు కన్ఫర్మ్ చేసి, ఇప్పుడు మల్లన్న గారికి కన్ఫర్మ్ చేసి అన్న సరే అన్నాడు అని చెప్పేసి నాకు మెసేజ్ లేకపోతే ఏదో క్యూనిస్కి వస్తాను.
మార్నింగ్ క్యూనియస్ వస్తాను, నాకు చెప్పు లైవ్ లైవ్ కన్ఫర్మ్ అయిందన్నా మళ్ళీ వస్తున్నాను, మీరు రండి లైవ్ డిస్కషన్ చేద్దాం. ఎందుకు ఇగో మీరు ఎవిడెన్స్ తీసుకోరండి. ఇంకోటి మీరు ఏం మాట్లాడినా మేము ఎక్కడ ఉంటాం, ఏదైనా ఉంటే నాదే బాధ్యత, రండి రేపు పొద్దున ఓకే, లేకపోతే నువ్వు ఏమైనా టైం చెప్తే మీ స్టూడియోకి రమ్మంట రెడీ కొను. లేదు రేపు నేనైతే రెడీ ఉన్నా మార్నింగ్ తీసుకో, న్యూస్ కే మీ ఛానల్ కే వస్తా, అలానే అడుగుతా మీకే రేటింగ్ పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు రేటింగ్ మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా చూస్తుందంటే మళ్ళీ సారి నువ్వు మాట్లాడకుండా ఏమైనా ఎంత తప్పు చేసినా మళ్ళా విషయాలను ఫీల్ కావాలి నువ్వు. మల్లన్న కనుక నేను అడిగిన ప్రశ్నలకు అనేది సమాధానం చెప్పి పశ్చాత్తాపడేటట్టు చేస్తే కనుక నేనే మళ్ళీ మల్లన్నకు సపోర్ట్ గా వీడియో చేస్తా. ఓకేనా? తప్పకుండా నువ్వు దానికి రెడీ ఉంటాను, నేను రెడీ ఉంటా, మీరు కూడా. మీరు తప్పైంది బహుజన దళితులు చెప్పడానికి కూడా రెడీ ఉంటాను. ఓకేనా? నువ్వు కాదు మల్లన్న కూడా వస్తాడు, నేను ఎందుకు మాట్లాడుతున్నాను అర్థం చేసుకో. ఇంతమంది నీతో మాట్లాడినాక ఎంతమంది నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నా కూడా నాకు తెలుసు, బట్ అట్లేం అనుకోకు, నేను వస్తా. పొద్దున ఇది ఇది దాటిన తర్వాత నేను 9:30 ఆ ప్రాంతంలో ఆయనకు నేను లొకేషన్ కూడా పెట్టినా, ఆయనకు ఆఫీస్ తెలుసు, మరి మాట్లాడినావు, బుడదల రాయేసినావు, బట్ట కాల్చి మీది ఎత్తానో, ఆయన అనగారిన వర్గాలకు మొత్తం అన్యాయం చేస్తాడు మళ్ళన్న, బీసీ వర్గంలో పోయి మీరు ఆగం కాకూరు అని చెప్తాను. మరి నువ్వే తోటలో ఇంకావే నాకు అర్థం కాదు, నువ్వు ఎంత చేస్తానో ఇప్పుడు బీసీ వర్గానికి, నువ్వు బీసీ అని అంటున్నావు కదా. ఆయనే ఒక కమిట్మెంట్ తోటి ఎన్నో కేసులు చేసుకొని సమాజంలో ఎన్నో ఎదుర్కొని ఆయన ఇలా ముందుకు వచ్చి ఉండదు, నీకు తెలుసు, జర్నలిస్ట్ అంటును. ఈయన నువ్వు ఇన్నిసార్లు మాట్లాడినావు, ఇలా పొద్దున వస్తాను, పొద్దున వచ్చినాక ఎగ్జాక్ట్లీ 7:12 నేను ఫోన్ చేసిన, అన్న మీరు వస్తున్నారా, మరి వస్తే అంటే మేము కూడా రెడీ చేసుకోవాలిగా, నువ్వు వస్తున్నావా, సామరస్యంగా ఒక్కలే రండి అవసరం లేదని నేను చెప్పిన అని చేసిన. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయలే, తర్వాత 7:30 ప్రాంతంలో ఫోన్ చేస్తే అలా బ్రదర్ అంట, అలా బ్రదర్ ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళన్న ఫోన్ చేయమను, మళ్ళన్న లైవ్లోకి వచ్చి ఆ క్రాంతి వస్తుండని చెప్పాలి. ఏ తురుమ్కా నాను తీసుమార్కానా, నాకు అర్థం కాదు, ఏది పడితే అది మాట్లాడే బట్టగాల్చి మీదేసేది నువ్వే, తర్వాత మళ్ళన్న నన్ను రమ్మనాలన్నది నువ్వే, ఆధారాలు ఉంటే నువ్వే రా ఆఫీస్కి రా, లేదంటే పోలీస్ స్టేషన్కి పోయి, లేకపోతే బాధితులను మా ఆఫీస్కి పంపించేయి. కనీసం సోయిని మాట్లాడుతున్నావు, లేకపోతే సోయి లేకుండా మాట్లాడుతున్నావు క్రాంతి, నువ్వు ఎపిసోడ్లు వేసుకుంటా ఈయన ఇట్లా ఆయన అట్లా అని అంటున్నావు. సరే అలా చెప్పిన ఇద్దరు క్యాండిడేట్ ముచ్చండి తీస్తా చూడు ఒకసారి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688-9260-84. QNewsADS@gmail.com ను సంప్రదించండి, లైక్ చేయండి.